ఇది మస్క్ మిల్ అని అంటారంట ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎప్పుడైనా తింటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మతిమడుగు వెళ్తున్న రూట్లో అయితే ఇంకా ఫుల్ పెట్టేశారు అక్కడ. నేను దోసకాయ ఏమో జస్ట్ కోసుకొని అలా తింటారు కదా కొంతమంది దోసకాయ సాల్ట్ వేసుకొని, అదేమో అనేసి అది అనుకున్నాను. కొనుక్కుందామని ట్రై చేస్తే అది కాదు, స్వీట్గా ఉంది, బాగుంది, పర్లేదు. మస్క్ మిల్లన్ అయితే అంటారంట దాని పేరు. ఆమె చెప్పింది అక్కడ అమ్మట ఆమె ఏమంటారు అనేసి అంటే. ఇక్కడైతే ఇంకా వాటర్ ఉన్నాయి, అమ్మవారిని దర్శించుకుందామని కాళ్ళు అయితే కడుక్కుంటున్నాను. సో నా వీడియో చూసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా ఇయర్స్ అయిపోయింది అట్లా బోరింగ్ చూసి, బోరింగ్ కొట్టుకొని కాళ్ళు కడుక్కోవడం. ఇంకా అమ్మవారి దగ్గర అయిపోయినాక ఇప్పుడే మధ్యమడుగు అయితే వెళ్తున్నాము లోపలికి. ఇంకా అక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంది, 1.5 అవర్ పడింది వెళ్ళడానికి. ఇంకా నేను నా కొడుకు ఇంకా ఫుల్ ఇంకా ఎంజాయ్ చేశాము. పులిహోర అన్ని ప్యాక్ చేసుకున్నాము. అంటలు, ఒక ప్లేట్, గ్లాస్, ఇదైతే ఈ బ్యాగ్. నెక్స్ట్ అయితే మా బట్టలు, ఇవైతే దుప్పట్లు, కప్పుకోవడానికి సాప. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అనిత కోసం ఒక లైక్ ఇచ్చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా బ్లాగ్స్ అండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మేము మధ్యమడుగు వెళ్తున్నాము. సో ఫుల్ ట్రావెలింగ్ వ్లాగ్ అండ్ అక్కడికి వెళ్ళాక దర్శనం ఫుల్ వీడియో అయితే నేను 2 పార్ట్స్గా కింద పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడికి వెళ్ళి నేను ఉండి తర్వాత నిద్ర చేస్తాము ఇవాళ వెళ్ళి. రేపైతే వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే ఇంకా అమ్మవారు ఉంటుంది, అక్కడ వెళ్ళి కోడిని కోసుకొని అక్కడే భోంచేసి నైట్ కల్లా వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఫుల్ వీడియో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అనేది కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? సో ఇప్పుడైతే పులిహోర అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాగ్లో అయితే ప్యాక్ చేశాను, నా హ్యాండ్ బ్యాగ్, బ్యాగ్, సాప, ఇంకా దుప్పట, అవన్నీ ఆ సంచిలో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే తినేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి కడుక్కొని ఇల్లు నీట్గా పెట్టేసుకొని పోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు పని ఎక్కువ ఉండొద్దు కాబట్టి. సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇందులో అయితే పులిహోర పెట్టాను. అంటలు, ఒక ప్లేట్, గ్లాస్, ఇదైతే ఈ బ్యాగ్. నెక్స్ట్ అయితే మా బట్టలు, ఇవైతే దుప్పట్లు, కప్పుకోవడానికి సాప. ఇక్కడ నా చిన్న కొడుకు ఏడుస్తుండు అమ్మ కావాలి అనేసి, అక్కడ నా పెద్ద కొడుకు పడుకుండు. ఏమైందన్నా, ఎందుకు ఏడుస్తున్నావు చెరి? హార్ద్విక్, ఎందుకు ఏడుస్తున్నావు? హాయ్ చెప్పు. బెడ్రూమ్ కొంచెం మెస్సీగా ఉంది, ప్లీజ్ ఏమనుకోకండి. కొంచెం హడావిడి అయిపోయింది మార్నింగ్ నుంచి, చాలా పనులు ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే అన్నీ ప్యాక్ చేసుకున్నాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఓకేనా? వీడియో అనేది కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. అయిపోయింది, లగేజ్ అంతా కార్లో పెట్టేసి మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మధ్యమడుగుకి స్టార్ట్ అయిపోయాము. కార్ అయితే మాది కాదు ఫ్రెండ్స్, బయట అడిగినాము 2 డేస్ మటుకు అనేసి తీసుకున్నాము, రెంట్ లాగా తీసుకున్నాం. తర్వాత ఇంకా పెట్రోల్, అదే డీజిల్ ఉంటుంది కదా, మనం కొట్టించేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ఒక డే కింత, సెకండ్ డే కింత అని ఉంటుంది, అలా ఇచ్చుకొని వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా వెళ్ళంగానే 1 అవర్ జర్నీ అవ్వగానే ఇంకా చాయ్ గుర్తొస్తుంది ఫస్ట్ మా హస్బెండ్కి. ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ చాయ్ తాగుతాం మేము. మీరేమంటారు కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మాకు చాయ్ ఈజ్ కన్ఫామ్. ఎక్కడికన్నా పోతే ఒక 4-5 టైమ్స్ అన్నది తాగుతాం అడిగి పోయే లోపల. మా హస్బెండ్ ఇంకా కూర్చున్నాడు, ఇంకా బాబుని ఒళ్ళో పెట్టుకున్నాను ఫ్రెండ్స్, చూపించలేదు పడుకుండనేసి. ఇంకా లోపల ఇంకా ఇక్కడైతే చాయ్ తాగాము. ఇంకా బాబుకి అయితే బాదం పాలు తీసుకున్నాడు. గోట్లకు హాయ్ చెప్పు అని. ఏడుంది గోట్ చూపించు. హాయ్.
ఇంక ఇక్కడైతే కారం ఆపుకొని ఇది దోసకాయ అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అతని దోసకాయ అనుకొని తీసుకొని తినే లోపల అది కొంచెం స్వీట్గా ఇంకోలాగా వేరేలాగా ఉంది, బాగుంది. దాని అయితే మస్క్ మిలన్ అయితే అంటారంట ఫ్రెండ్స్, ఆమె చెప్పింది అక్కడ. అక్కడ కామెడీ ఏంటంటే అది పైన ఒకటే తినాలంట, తొక్క తినరంట. నేను అది తెలియక అలా తిన్నాను. ఇంకా ఆమె తర్వాత చెప్పంగానే ఇంకా ఫుల్ నవ్వుకున్నాం ఫ్రెండ్స్ అట్లా తినాలంటే. ఆ తర్వాత తెలిసినాక తింటున్నాం. అది మా హస్బెండ్ని చూపించొద్దు, నేను చూడను, నాకు చూపించకు అనేసి అంటున్నాడు. ఇంకా మా బాబుని అయితే కూర్చోపెట్టుకున్నాను. చిన్న బాబు అయితే మా హస్బెండ్ ఒక 2 మినిట్స్ ఎత్తుకొని వీడియో తీసుకుంటా అంటే సరే అని ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ఇంకా డెండి తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంకా డెండి ప్రాజెక్ట్ మీదకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ అమ్మవారు ఉంటుంది కదా, దిగిన తర్వాత డెండి దాటిన తర్వాత ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకోనికైతే చాలా ఇయర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బోరింగ్ చూడ్డము, ఇంకా చూడంగానే ఎప్పుడో నేను చిన్నప్పుడు బోరింగ్ కొట్టాను. మీకు ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్? తెలిసుంటే మాత్రం కమెంట్ చేయండి. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకైతే చాలా వరకు తెలీదు, ఇంకా ఊళ్ళల్లో ఉండే వాళ్ళకైతే ఊళ్ళల్లో కూడా కొంచెం అప్డేట్ అయింది కాబట్టి ఈ బోరింగ్ కూడా తీసేసి ఇంకా నల్లలు పెట్టేసుకుంటారు కదా. ఇంకా చూడంగానే ఇంకా 2-3 టైమ్స్ ఇంకా అలా బోరింగ్ కొట్టేసి కాళ్ళు ముఖాలు కడుక్కొని అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. మీరు కూడా దండం పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అక్కడ దండం అయితే పెట్టేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. చూసారు కదా ఇక్కడ లొకేషన్ బాగుంది కదా అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఫుల్ మంకీస్ ఉండే, ఇక కోతులు ఎన్ని గానం ఉండేనో. ఆ తర్వాత ఇంకా ఇందాక మేము మస్క్ మిల్లన్ అనుకున్నాం కదా, ఒక 1 కేజీ 2 కాయలు అయితే 1 కేజీ పడుతుందంట. ఇక అవి 2 తీసేసుకొని మేము ఒక 4-5 పీసెసే తిన్నాము. మిగతా అన్ని ఇక మంకీల పాపం ఎంత బక్కగా చిక్కిపోయినాం ఫ్రెండ్స్. వాటికి తిండి ఎవరు పెడతారు? ఎవరు పెట్టారు కదా, పాపం అవి చిక్కిపోయినాయి, అందుకని అవి వేసేసాం. తర్వాత ఇంకా మధ్యమడుగు అది కమాన్ ఉంటుంది కదా, ఆ లోపలికి వెళ్ళంగానే కాసేపు ఆగాం ఫ్రెండ్స్. ఇంకా రెస్ట్, ఇంకా మా పెద్ద బాబు ఇక చికాకు చేస్తున్నాను, కాసేపు ఆగినాము. ఆగి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయినాము. ఇంకా మధ్యమడుగుకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఎన్ని ఇయర్స్ అయిపోయిందంటే నా చిన్నప్పుడు వెళ్ళి మళ్ళీ నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్తే మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. ఈ 3rd టైం వెళ్ళడము, 4-5 అవర్స్ ఉంటుంది జర్నీ అయితే. ఇంకా ఆ బస్సుకి వెళ్ళామంటే ఇంకా 6-7 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్, చాలా లాంగ్ కదా. ఇంకా షాప్స్ కూడా ఇక ఉన్నాయి, ఈవినింగ్ 6:30 అయింది కాబట్టి ఇంకా ఓపెనే ఉండే. ఇంకా దేవుని దగ్గర అయితే క్లోజ్ చేసేసారు, ఇంకా ఫుల్ ఇంకా అప్పటికి క్లోజ్ చేస్తారు కదా, 5 వరకే అంట ఓపెన్, ఇంకా క్లోజ్ చేసేసారు. ఇంకా మేము చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ పడుకోవాలి ఏంటి అనేసి ఇంకా మొత్తం చూస్తున్నాము. మా ఆయన అయితే ఇంకా పడుకోవడానికి చూస్తున్నందుకు ఈయన మొత్తం ఇంకా సదురుతుండు. ఇప్పుడైతే మధ్యమడుగు అయితే వచ్చాం ఫ్రెండ్స్, ఓకేనా? వెయిట్ చేస్తున్నాం, హస్బెండ్ వెళ్ళి ఒకసారి చెక్ చేస్తుండే ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ స్టే చేయాలనేది, ఓకేనా? ఇంకా ఇక్కడైతే కూర్చొని ఇంకా ఫుల్గా పులిహోర చపాతీలు అవి అయితే తెచ్చి ఏవైతే తీసుకెళ్ళామో అవి తినేసామో. ఒకసారి వీడియో తీయంటే ఇంకా పక్కన బాబు ఉంటే బాబు తీశాడు. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ పార్ట్1 అయితే, పార్ట్2 రేపు మార్నింగ్ గుండు నుంచి దర్శనం మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఫుల్ వీడియో వస్తుంది, వెయిట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? పార్ట్2 కోసం ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.